హరిజనులు, ఆ హరిజనులు, తర్కాన్ని శాస్త్రాన్ని కాచి వడబోసిన మీకు నేను చెప్పదగిన వాడిని కాకపోయినా ఒక్క విషయం మాత్రం మనవ చేసుకుంటా. శంకర విజయంలో ఆదిశంకరుల వారికి మాల కులస్తుడు ఎదురైన సంఘటన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. తప్పుకుని దారి విడు దన్నాల ద్వారా ఎవరిని తప్పుకోమంటున్నారు తమరు? నన్న నాలోని పరమాత్మ నా స్వామి. నన్నైతే నా మట్టికుండలోని నీటిలోను మీ బంగారు పాత్రలోని నీటిలోను ఒకే సూర్యుడు ఒకే రకంగా కనిపిస్తాడు కదా స్వామి. అలాగే తమలోను నాలోను ఒకే పరమాత్ముడున్నాడు. పాత్రల తేడా లాంటిదే స్వామి ఈ కులమతాల తేడా. అలా కాక నాలోని పరమాత్మని తప్పుకోమంటారా? ఆ భగవానుడు దర్శనం కోసం దేశమంతా సంచారం చేస్తున్న మీరు మీకు ఎదురైన పరమాత్ముని తప్పుకోమంటారా స్వామి? ఆత్మ పరమాత్మ స్వరూపమైతే ప్రతి మనిషి దేవుడే స్వామి. దేవుడికి కులం, మతం, రంగు, రూపం తేడాలుంటాయా? కాదంటారా స్వామి? ఆదిశంకరుడు ఆ వాదనాపటి ముందులే ఆ చండాలుడిలోని ఈశ్వరుడికి పాదాభివందనం చేశారు. లోకధర్మాన్ని, సాంప్రదాయాన్ని నిర్దేశించిన మహనీయుడు, ఆదిపురుషుడు, జగద్గురువు అయిన ఆదిశంకరుడే అర్జునుడిని ఆదరించినప్పుడు మనం ఎంత యాదులు గారు. అసలు నన్ను అడిగితే మనిషి ప్రగతికి అనుకూలమైందే కులం. ఇంకేమీ ఆలోచించకండి, ఆ శంకరుల వారినే ప్రార్థించండి, ఆయనే దోవ చూపిస్తాడు.